హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్ అండ్ వెల్కమ్ టు ద హెలర్స్ క్లాసెస్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో అడ్మిషన్స్కి సంబంధించిన కంప్లీట్ క్లాసిఫికేషన్ అండ్ దేర్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. అంటే ఎలాంటి అడ్మిషన్స్ ఉన్నాయి, లైక్ మినరల్ అడ్మిషన్సా, కెమికల్ అడ్మిషన్సా, అలాగే వాటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. వాటి పర్పస్ అండ్ మెయిన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ వాటి యొక్క సోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న కాంక్రీటింగ్ మెటీరియల్స్ అన్నిటినీ క్లబ్ చేసిన తర్వాత మనకు జనరల్గా రెండు ఫేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెట్టింగ్ టైంకి ముందు ఫ్రెష్ కాంక్రీట్గా ఒక పార్ట్ అనేది ఉంటుంది, అలాగే సెట్టింగ్ టైమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కాంక్రీట్ మొత్తం హార్డెన్ అయిపోతే హార్డెన్ కాంక్రీట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో దాంట్లో ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ఫ్రెష్ కాంక్రీట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో రైట్, ఫ్రెష్ కాంక్రీట్ అంటే ఫస్ట్ కాంక్రీట్లో యూజ్ చేస్తున్న మెటీరియల్స్ అన్నింటినీ క్లబ్ చేసి అది ప్లాస్టిక్ స్టేట్లోనే ఉండి ఎటువంటి హార్డెండ్ స్టేట్కి ప్రొడ్యూస్ అవ్వక ముందున్న స్టేట్ని ఫ్రెష్ కాంక్రీట్ అంటారు. సో ఈ ఫ్రెష్ కాంక్రీట్ తోటి ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న కాంక్రీట్ని పర్టికులర్గా ఏదో ఒక ప్లేస్లో వెళ్ళేసి దాన్ని ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేయడానికి యూజ్ చేసే టర్మినాలజీస్ వచ్చేసి డిఫరెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి, లైక్ వర్కబులిటీ. సో ఆ ఫ్రెష్ కాంక్రీట్తో ఈజీగా వర్కబుల్ అయ్యేలా చూడాలి. సో వర్కబులిటీ అంటే ఇట్ మే బీ లైక్ ట్రాన్స్పోర్టింగ్ దగ్గర నుంచి ఫైనల్గా మీరు ఫినిషింగ్కి మధ్యలో ఉన్న కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తే వర్కబులిటీ కింద కన్సిడర్ చేస్తారు. వర్కబులిటీ అనేది ప్రాపర్గా లేకపోయినా, అండ్ ఈవెన్ వర్కబులిటీ అంటే నాట్ ఓన్లీ వర్కబుల్, ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆఫ్టర్ దట్ మిక్సింగ్, నెక్స్ట్ ట్రాన్స్పోర్టింగ్ తర్వాత మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని ఎలా కాంపాక్ట్ చేస్తారు, ఫినిష్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో వీటిలో ఏ ఒక్కటి చిన్నది డిస్టర్బెన్స్ అయినా సరే డెఫినెట్గా కాంక్రీట్ స్ట్రెంత్ అనేది డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ కాంపాక్షన్ అనేది సరిగా జరగకపోతే ఎయిర్ వాయిడ్స్ ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, ఆ ఎయిర్ వాయిడ్స్ వల్ల అగైన్ స్ట్రెంత్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. సో ద క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్ సాటిస్ఫైయింగ్ ది అబౌ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాజ్ వర్కబుల్ కాంక్రీట్. సో ఇవన్నింటినీ కూడా సాటిస్ఫై చేస్తేనే అది వర్కబుల్ కాంక్రీట్ కింద కన్సిడర్ చేస్తాము. సో వర్కబులిటీ ఈజ్ డిఫరెంట్, కన్సిస్టెన్సీ ఈజ్ డిఫరెంట్. కన్సిస్టెంటీ ఈజ్ ఏ జనరల్ టర్మ్ టు ఇండికేట్ ద డిగ్రీ ఆఫ్ ఫ్లూయిడిటీ ఆర్ ద డిగ్రీ ఆఫ్ మొబిలిటీ. ఏ కాంక్రీట్ విచ్ హ్యాస్ అ హై కన్సిస్టెన్సీ విచ్ ఈస్ మోర్ మొబైల్ నీడ్ నాట్ బి ఆఫ్ రైట్ వర్కబుల్ ఫర్ ఏ పర్టికులర్ జాబ్. సో కన్సిస్టెన్సీ మీన్స్ దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఫ్లూయిడిటీ ఆర్ డిగ్రీ ఆఫ్ మొబిలిటీ. సో ఎంత ఈజీగా ఫ్లూయిడిటీగా మూవ్ అవుతుంది అండ్ ఎలాగైతే ఈజీగా మూవబుల్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని కన్సిస్టెన్సీ అనే టెర్మినాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో లైక్ వర్కబులిటీ ఇవన్నింటిని ఫస్ట్ మెజర్ చేయడానికి, సో బిఫోర్ దట్ వర్కబులిటీ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మిక్స్ డిజైన్స్ చేసేటప్పుడు వర్కబులిటీ అనేది డెఫినెట్గా స్పెసిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వర్కబులిటీ నుంచే ఎంత వాటర్ సిమెంట్ రేషియో అనేది ప్రిఫరబుల్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. సో ఇన్ జనరల్ మనకి యాజ్ పర్ ది కోడల్ ప్రొవిజన్లో వర్కబులిటీలో ఎంత కాంక్రీట్కి ఎంత లైక్ వాటర్ సిమెంట్ రేషియో వాడాలనేది ఉంటుంది, బట్ ఈజీగా ఫ్లో అవ్వడానికి అడిషనల్గా అడ్మిక్చర్స్ అనేది యూజ్ చేస్తారు. బట్ ఎంత వర్కబుల్ అవ్వాలి, ఎంత ఫ్లో అవ్వాలి అనే దానికి కంప్లీట్లీ మిక్స్ డిజైన్లో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ వర్కబులిటీని కాంపెన్సేట్ చేస్తూ అదర్వైజ్ దాన్ని ఎఫెక్ట్ చేస్తూ కొన్ని పారామీటర్స్ ఉంటాయి, లైక్ వాటర్ కంటెంట్. వాటర్ కంటెంట్ ఎక్కువైతే ఈజీగా ఫ్లో అవుతుంది బట్ స్ట్రెంత్ అనేది రిడ్యూస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎంత రిక్వైర్మెంట్ వాటర్ ఉంటుందో అంతే వాడాలి అండ్ అడిషనల్గా అడ్మిక్చర్స్ వాడుకోవచ్చు. సో నెక్స్ట్ మిక్స్ ప్రపోర్షన్స్. మిక్స్ ప్రపోర్షన్ మీన్స్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. సో M20తో కంపేర్ చేసుకుంటే M50 తీసుకున్నామంటే స్ట్రెంత్ ఇంక్రీజ్ అయిపోతే వాటర్ కంటెంట్ అనేది రిడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఎలా వర్కబుల్ చేయాలనేది కూడా వన్ ఆఫ్ ది బేసిక్ థింగ్. నెక్స్ట్ అలాగే సైజ్ ఆఫ్ ది అగ్రిగేట్స్. అగ్రిగేట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫ్లోబిలిటీ అనేది రిడ్యూస్ అవుతుంది, అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ షేప్ ఆఫ్ అగ్రిగేట్స్. సో ఇర్రెగ్యులర్ షేప్స్ లైక్ యాంగులర్ షేప్స్ ఆర్ రౌండెడ్ షేప్ అగ్రిగేట్స్ అయితే ఈజీగా ఫ్లోబుల్ ఉంటుంది. ఫ్లేకీ అగ్రిగేట్స్ అయితే ఆ ఫ్లోబిలిటీ అనేది డెఫినెట్గా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఫ్లోబిలిటీ తగ్గేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాగే సర్ఫేస్ టెక్స్చర్ ఆఫ్ అగ్రిగేట్స్. సో సర్ఫేస్ టెక్స్చర్ అనేది మరీ వెరీ ఇర్రెగ్యులర్గా ఉంది లేదా పోరస్ నేచర్లో ఉంది అనుకుంటే ఆటోమేటిక్గా వాటర్ ఎక్కువ అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఫ్లోబిలిటీ రిడ్యూస్ అవుతుంది. సో బెటర్ వెల్ షేప్డ్ టెక్స్చర్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రేడింగ్ ఆఫ్ అగ్రిగేట్.
well graded or gap graded aggregates use cheskunte that is somewhat better one. Single graded or mono graded aggregates use chesarante so workability anedi anta proper ga raakapochu. Different size of aggregates unnapude easy ga compact avutundi and voids anevi kuda chaala varaku taggedaniki chances unnai. And use of admixtures, purpose ni base cheskoni admixtures anevi kuda vadtaru. So like రిటార్డర్స్ కావచ్చు, యాక్సిలరేటర్స్ కావచ్చు, లేదా సూపర్ ప్లాస్టిసైజర్స్ కావచ్చు, మినరల్ అడ్మిక్షర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్లీ దే ఆర్ డిపెండ్స్ అపాన్ దేర్ పర్పస్. మెజర్మెంట్ ఆఫ్ వర్కబిలిటీ, సో జనరల్గా వర్కబిలిటీని మెజర్ చేయాలంటే డిఫరెంట్ టెస్ట్లు అనేవి ల్యాబొరేటరీలో మనకు ఉన్నాయి. సో ఆ ల్యాబొరేటరీ టెస్ట్లను బేస్ చేసుకుని వర్కబిలిటీ మెజర్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈ స్లంప్ కోన్ టెస్ట్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో ఈ స్లంప్ కోన్ టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేస్తారనేది చూడొచ్చు. సో వాటర్ కంటెంట్ అదర్వైజ్ వాటర్ సిమెంట్ రేషియో అనేది స్లంప్ టెస్ట్ని బేస్ చేసుకొని కూడా ఫిక్స్ చేస్తాము. అలాగే కాంపాక్షన్ ఫ్యాక్టర్ టెస్ట్ కావచ్చు, నెక్స్ట్ కే స్లంప్ టెస్ట్ కూడా ఉంటుంది. సో అలాగే ఫ్లో టెస్ట్, సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ లైక్ ఎస్ఈసీ కాంక్రీట్, సో సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్. అలాగే కెలీబాల్ టెస్ట్, వీబీ కాంపాక్షన్ మీటర్. సో ఇవన్నీ కూడా ఎలా కండక్ట్ చేస్తారనేది ఈ వీడియోస్లో కంటిన్యూస్గా చూస్తే మీకే అర్థమవుతుంది. సో గో త్రూ దట్.